టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేస్తారా లేదా? అసలు ఆయన దేశంలో ఉన్నారా, విదేశాలకు పరారయ్యారా? ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో చర్చ అంతా దాని గురించి. యుఎస్ పారిపోయారని ప్రచారం జరుగుతున్న అతనిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయన్న విషయాన్ని కూడా పోలీసులు ధృవీకరించడం లేదు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసు దర్యాప్తులో ఉన్నందున కారణాలు వెల్లడించలేమని జిల్లా ఎస్పీ చెబుతున్నారు. దాంతో ఓటమి తర్వాత కనిపించకుండా పోయిన వంశీ అరెస్టుపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయ జీవితాన్నిచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ అదే పార్టీకి బద్ధ శత్రువుగా మారారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 13,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన వంశీ 2014 గన్నవరం షిఫ్ట్ అయి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ అధికారంలో ఉండడంతో గన్నవరంలో గట్టిగానే చక్రం తిప్పారు. తర్వాత 2019 838 ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై గెలిచి వైసీపీ బాటపడ్డారు. టీడీపీ ఇమేజ్ కంటే తన ఇమేజ్తోనే గెలిచానని చెప్పుకుంటూ గన్నవరంలో అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గాలకు దూరమయ్యారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తెలుగు తమ్ముళ్లకు బద్ధ శత్రువయ్యారు. 2024 నాటికి గన్నవరం పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోయాయి. అంతకుముందు స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ చేతిలో వంశీ భారీ పరాజయం చవిచూశారు. తనదైన నోటి దూకుడుతో రెండు పార్టీల క్యాడర్లలో సింపతి కోల్పోయిన వంశీ 32,000 పైచిలుకు ఓట్ల తేడాతో మట్టికరిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి వంశీకి గన్నవరంలో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ జరుగుతుండగానే వెళ్లిపోయిన ఆయన ఇళ్లపై టీడీపీ అభిమానులు దాడులకు పాల్పడ్డారు. గన్నవరంతో పాటు విజయవాడలో కూడా స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయిన వంశీ ఫ్యామిలీతో సహా హైదరాబాద్ మకం మార్చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో వైసీపీ హయాంలో ఆయన పాల్పడిన అరాచకాలపై విచారణలు మొదలయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉండడంతో ఆయన్ను అరెస్టు చేశారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే వంశీ ప్రధాన అనుచరులను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని, ఇప్పటివరకు 21 అరెస్టు చేశామని స్పష్టం చేశారు. దాంతో వంశీ ఎక్కడ ఉన్నాడన్న అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20 అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటల పాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా పోలీసులు విచారణను అటకెక్కించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ కేసు ఊపిరిపోసుకుంది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 21 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురికి బెయిల్ కూడా వచ్చింది. ఈ కేసులో 71వ నిందితుడిగా వంశీ పేరు ఉంది. అరెస్టు చేసిన వారిలో చాలామంది దాడికి సూత్రధారి వల్లభనేని వంశీనేనని వాంగ్మూలమిచ్చారు. దీంతో వంశీని ఈ కేసులో ఏవన్గా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే వంశీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేస్తారా లేదా అన్న అంశంపై టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ నడుస్తోంది. అసలు వంశీ దేశంలో ఉన్నారా లేక అమెరికా వెళ్లిపోయారా అన్న అంశంపై స్పష్టత కొరవడింది. వంశీ అరెస్టుపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవల వంశీ సతీమణి గన్నవరం వచ్చారు. వంశీ ఉపయోగించే వాహన శ్రేణిలోని ఆమె తన బంధువుల ఇంటికి వెళ్లారు. వంశీ వచ్చారన్న సందేహంతో పోలీసులు ఆ వాహనాలను తనిఖీ చేశారు. దీంతో వంశీని అరెస్టు చేశారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే వంశీ అసలు ఎక్కడ ఉన్నారన్న దానిపై ఆయన అనుచరులే భిన్న కథనాలను ప్రచారం చేస్తున్నారు. వంశీ అమెరికా వెళ్లిపోయారని ఆయన సన్నిహితుల్లో కొందరు ప్రచారం చేస్తుండగా, వంశీ ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చారని, ప్రస్తుతం రాజస్థాన్ లేదా బెంగళూరులో ఉంటున్నారని ఆయన అనుచరుల్లోనే మరో వర్గం చెబుతుంది. దీనిపై పోలీసుల్లోనూ స్పష్టత లేకపోవడం గమనార్హం. అమెరికా వెళ్లిపోయాడని భావిస్తున్న వల్లభనేని వంశీకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏపీ పోలీసులు దానిపై స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు వెల్లడించలేమని చెబుతున్నారు. వంశీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. ఆయన ఆచూకీ కనుగొనేందుకు విశాఖపట్నం, హైదరాబాద్, బళ్ళారి, బెంగళూరులకు పోలీసు బృందాలు వెళ్లాయంటున్నారు. వంశీ దగ్గర బంధువులు, స్నేహితులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆ క్రమంలో వంశీ వేర్ అబౌట్స్పై అందరిలో సందేహాలు నెలకొన్నాయి.
మరి పోలీసుల సర్చింగ్ ఎప్పుడు ఫలిస్తుందో, వంశీ అడ్రస్ ఎప్పటికి తెలుస్తుందో చూడాలి. కాగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఇప్పటికీ 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు వంశీ స్వదేశంలో ఉన్నారా లేదా విదేశాల్లో ఉన్నారా అన్నదానిపై పోలీసు వర్గాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.